హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో యూట్యూబ్లో తమ్ల్స్ చేయడానికి బెస్ట్ ఎడిటింగ్ యాప్స్ ఏంటి అనేది అయితే ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నేను ఆల్మోస్ట్ యూట్యూబ్లో ఒక రెండు సంవత్సరాలు అయితే ఉన్నాను సో నేను ఫస్ట్లో ఉన్నప్పుడు నాకు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరనమాట యూట్యూబ్లో ఏ యాప్ని యూజ్ చేయాలి ఏంటి అనేది సో నాకు ఎక్స్పీరియన్స్ లేక ఫస్ట్లో ఏ యాప్ పడితే ఆ యాప్ని యూజ్ చేసి పిచ్చి పిచ్చి తమ్ చేయడం వల్ల నాకు వ్యూస్ అయితే రాలేదు అండ్ ఆ తర్వాతకి కొంచెం కొంచెం తెలుసుకుంటూ తెలుసుకుంటూ ముందుకెళ్ళాను అండ్ ఆ తర్వాతకి నాకు కొన్ని మంచి యాప్స్ అయితే దొరికాయనమాట సో ఆ మంచి లో మంచి తమ్మల్స్ చేయడం వల్ల నాకు మంచి వ్యూస్ అయితే వచ్చాయన్నమాట సో మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి ఏ యాప్ నుంచి వెళ్ళి పడితే ఆ యాప్ని ట్రై చేసి నాగా వ్యూస్ రాకపోవడం అట్లాదంతా ఏ ప్రాసెస్ లేకుండా మీకు నా ఎక్స్పీరియన్స్ మీతో అయితే షేర్ చేస్తాను అనమాట అంటే నా ఎక్స్పీరియన్స్లో ది బెస్ట్ యాప్స్ ఉంటాయి కదా అవైతే మీకు షేర్ చేస్తాను మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి వెళ్ళి రావాల్సిన అవసరం లేదు కింది నుంచి ఈ యాప్ని ఈ యాప్ని ట్రై చేసుకుంటూ రావాల్సిన అవసరం లేదు సో నేను ఆల్రెడీ బెస్ట్ యాప్స్ అయితే సజెస్ట్ చేస్తాను చాలా మంది యూట్యూబర్స్ ఈ యాప్స్ని యూస్ చేస్తారు సో ఆ యాప్స్ అయితే మీకు అయితే చెప్తాను సో సో మీరు కూడా ఆ యాప్స్లో ఎడిటింగ్ అయితే నేర్చుకోవాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నేను చెప్పిన యాప్స్లో అయితే ఎడిటింగ్ అయితే నేర్చుకోవాలన్నమాట ఎందుకంటే ఈ చిన్న చిన్న యాప్స్ కాదు కదా ఇష్టం వచ్చినట్టు ఇమేజెస్ సెలెక్ట్ చేసుకొని దాని మీద టెక్స్ట్ రాయడానికి మంచి యాప్స్ అనమాట ఇవి సో దీంట్లో ఎడిటింగ్ నేర్చుకోవడానికి మేబీ ఒక టూ త్రీ డేస్ టైం పడుతుండొచ్చు బట్ ఎడిటింగ్ కనుక మేము నేర్చుకుంటే తమ్ అనేవి ఒక టాప్ రేంజ్లో అయితే చేయొచ్చు అనమాట సో మనకి యూట్యూబ్లో తమ్ నేల్స్ ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలిసిన టాపిక్ే సో యూట్యూబ్లో తమ్ నెల్స్ కనుక మంచి మంచిగా చేయగలిగితే ఖచ్చితంగా మనం సక్సెస్ అయినట్టే సో అది ఎలా చేయాలి ఆ యాప్స్ ఏంటి ఆ టాప్ టూ యాప్స్ అనేవి మీకైతే చెప్తాను సో నేను మీకు మెయిన్గా టూ యాప్స్ని మాత్రమే రికమెండ్ చేస్తానన్నమాట ఎస్పెషల్లీ ఎడిటింగ్ ఎడిటింగ్కి సో దాంట్లో సెకండ్ వన్ వచ్చేసరికి ఆల్వేస్ పిక్సెల్ ల్యాబ్ అనమాట సో మ్యాక్సిమమ్ యూట్యూబర్స్ ఉంటారు కదా సో వాళ్ళైతే పిక్సెల్ పిక్సెల్ లోనే అయితే చేస్తూ ఉంటారనమాట సో ఇక్కడ ప్లే లో అయితే మనకి అవైలబిలిటీలో ఉంటుంది అనమాట పిక్సెల్ యాప్ ప్లే స్టోర్కి వెళ్ళి పిక్సెల్ యాప్ అని అయితే టైప్ చేస్తే మనకైతే పిక్సెల్ ల్యాబ్ యాప్ అయితే వస్తుందన్నమాట సో పిక్సెల్ యాప్ ఇదే అనమాట సో ఇది చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది మీరు యాప్లోకి వెళ్తే కనుక చాలా సింపుల్గా ఉంటుంది అనమాట చదువు వచ్చిన వాళ్ళు యూస్ చేయొచ్చు చదువు రాని వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు అనమాట ఈ పిక్సెల్ యాప్ని చాలా మంచిగా ఉంటాయి అండ్ ఇది ఆఫ్లైన్లో వర్క్ అనమాట ఇది మెయిన్ అడ్వాంటేజ్ యాప్ది అంటే మీరు ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా కూడా తమ్ అయితే చేయవచ్చు అనమాట అండ్ దీంట్లో ఉన్న ఇంకా అదర్ స్పెషాలిటీ ఏంటంటే యాడ్స్ ఇలాంటివి ఏవి ఉండవు అనమాట లాస్ట్కి మనం తమ్నెల్ని సేవ్ చేసుకునేటప్పుడు ఒక చిన్న యాడ్ అయితే వస్తుంది ఇంకా అంతే సో దీంట్లో చాలా మంచి ఫ్యూచర్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ యూట్యూబర్స్ ఈ యాప్ని యూస్ చేసే తమిళస్ అయితే చేస్తూ ఉంటారనమాట ఇది ఆల్వేస్ ది బెస్ట్ అనమాట అండ్ నేను కూడా దీంట్లోనే చేస్తున్నాను ఆల్మోస్ట్ ఒక పాస్ట్ వన్ ఇయర్ నుంచి నేను ఆల్వేస్ తిక్సెల్ యాప్లోనే చేస్తాను అనమాట తమిళ సో ఇది చాలా మంచి యాప్ అనమాట బట్ దీంట్లో ఉన్న ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ ఆప్షన్స్ అనేవి ఉండవు అనమాట అంటే కొన్ని తక్కువ ఆప్షన్స్ ఉంటాయి ఇప్పుడు నేను చెప్పబోయే ఫస్ట్ యాప్ కంటే దీంట్లో కొన్ని తక్కువ ఫ్యూచర్స్ ఉంటాయి అనమాట కానీ ఇది యూస్ చేయడానికి సింపుల్గా ఉంటుంది అండ్ తమ్ నెల్స్ చేయడానికి ఫాస్ట్గా అయితే వర్క్ అవుతుంది అనమాట ఎందుకంటే ఇది ఆఫ్లైన్ యాప్ కాబట్టి అండ్ మనము నార్మల్గా అయితే తమ్ నెల్స్ని అయితే చేసుకోవచ్చు ఈ యాప్ తోటి అండ్ ఆల్వేస్ నెంబర్ ఫస్ట్ వచ్చేసరికి పిక్స్ ఆర్ట్ అనమాట సో ఇది చాలా ఇంపార్టెంట్ పిక్స్ ఆర్ట్ అనమాట సో ఈ పిక్స్ ఆర్ట్ ఎడిటింగ్ నేర్చుకోవాలంటే ఆశామాషి విషయం కాదు చాలా రోజులు టైం అయితే పడుతుంది అనమాట దీంట్లో మీరు కేవలం తమ్ నెల్సే కాదు ఈవెన్ మీరు మీ ఫొటోస్ని ఎడిట్ చేసుకోవచ్చు దీంట్లో ఒక్కసారి పర్ఫెక్ట్గా ఎడిటింగ్ నేర్చుకున్నారనుకోండి ఇంకా మీరు వేరే వాళ్ళ ఇమేజెస్ని ఎడిటింగ్ చేసుకోవచ్చు తమ్ ఎడిటింగ్ చేసుకోవచ్చు సో ఇమేజ్కి సంబంధించినవి ఏవైనా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట సో ఈ ఈ ఎడిటింగ్ నేర్చుకోవడానికి పిక్స్ పిక్స్ ఆర్ట్లో కొంచెం టైం అయితే పడుతుంది అనమాట బట్ మీకు ఒక్కసారి వచ్చింది అనుకోండి ఎడిటింగ్ మీరైతే ఇంకా తమ్నేల్స్ చేయడంలో నెక్స్ట్ ఇమేజెస్ని ఎడిట్ చేయడంలో తోపు అయిపోతారనమాట అంత మంచి యాప్ అండ్ దీంట్లో మనకి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండాలన్నమాట ఖచ్చితంగా ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటేనే మాత్రమే మనకి యాప్ అనేది వర్క్ అవుతుంది అండ్ ఇది చదువు రాని వాళ్ళైతే దీన్ని అయితే యూజ్ చేయడం చాలా కష్టం అనమాట ఆప్షన్స్ అనేవి చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి సో చదువు వచ్చిన వాళ్ళకి ఇది అర్థం కావన్నమాట చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి ఆప్షన్స్ అనేవి సో కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి కనుక నేర్చుకుంటే సింపుల్గా ఉంటుంది అనమాట యాప్ సో నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఒకవేళ మాకు సింపుల్గా అంటే మాకు పెద్ద పెద్దగా అవసరం లేదు తమ్ నార్మల్గా మంచిగా ఉండాలి నార్మల్గా ఉండాలి మాకు ఎక్కువ టైం పట్టొద్దు అనుకుంటే పిక్సెల్ యాప్లో చేసేయండి అలా కాకుండా మాకు కొంచెం టైం పట్టిన ఏం లేదు మేము ఎడిటింగ్ నేర్చుకుంటాం అవసరమైతే ఒక థర్టీ ఫార్టీ డేస్ టైం పెట్టి ఎడిటింగ్ అయినా నేర్చుకుంటాం కానీ మాకు తమ్ ఫోటో ఎడిటింగ్ టాప్ క్లాస్లో రావాలనుకుంటే ఇట్స్ ఆల్వేస్ పిక్సార్ట్ వల్లనే అనమాట సో మీరు పిక్సార్ట్ ఇన్స్టాల్ చేసుకొని దీంట్లో అయితే థమ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో ఇవి గాయస్ టాప్ టూ యాప్స్ ఈ యాప్స్ అయితే మీరు యూజ్ చేసి థమ్ అయితే చేయొచ్చు ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నష్టం నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి జై హింద్